వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందని, అనారోగ్యంతో పోతే అక్కడ పట్టించుకోకుండా 2 గంటల సమయం వృధా చేయడం వల్ల. అతని పేరు మనోహర్, కామారెడ్డి నుంచి బతుకొచ్చేవాళ్ళు. బ్రీతింగ్ కొద్దిగా ప్రాబ్లం అయింది అది. పోతే గద్దలు ఎదురు ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు వచ్చేసారు అక్కడికి తొందరగా తీసుకుపోవాలి అని. వాళ్ళందరూ వచ్చేసి 4,000 నాకు 3,000 ఒకటి. వీళ్ళ దగ్గర 30 రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అన్న వీళ్ళు పట్టించుకున్నారు హాస్పిటల్ ఎవ్వరు, మాకు అంబులెన్స్ వస్తుంది, చచ్చిపోతారు అన్న, మా అయ్య చచ్చిపోతుంది. మరి 108 కాల్ చేసేసి మీరు 3:00 పోతే 4:55. నమస్తే, నేను మల్లేష్ ప్రసన్నపల్లి. నిరుపేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందని పెద్ద ఎత్తున తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక నిరుపేద అనారోగ్యంతో పోతే అక్కడ పట్టించుకోకుండా 2 గంటల సమయం వృధా చేయడం వల్ల అతను మరణించాడని అతని బంధువులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అలాగే ఈ విషయంపై మాట్లాడడానికి రాత్రి ఆ పేషెంట్ ఉండడం, ఆయన దగ్గరికి పోయి ఫాలోఅప్ చేసిన వ్యక్తి రామాయంపేట మాజీ వార్డు సభ్యులు చంద్రప్రద చిన్నగా ఉన్నారు. ఆయన ప్రత్యక్షంగా రాత్రి ఆ విషయాన్ని పరిశీలించడం జరిగింది. ఆయన మాటలో తెలుసుకుందాం. అన్న ఏమైంది రాత్రి? ఏమైంది? అతని పేరు మనోహర్, కామారెడ్డి నుంచి బతుకొచ్చేవాళ్ళు. ఆయన కూలి పని చేస్తాడు, 70 రూపాయలకు ఒక రోజు డైలీ కూలీ చేస్తాడు. ఆయన ఒక హోటల్లో కప్స్ ఎత్తుతుంటాడు. అలాగే ఎటువంటి సోర్స్ లేదు. అయితే 10 గంటలకు నేను బయట ఉన్నా, అప్పుడప్పుడు కలుస్తుంటారు వీళ్ళు చూసి. ఎక్కడన్నా ప్లే, ఎక్కడన్నా జాబ్ ఏదైనా పని ఉంటే చెప్తా ఉంటాం మనం. 10 గంటలకు వీళ్ళ కొడుకు కూతురు రోడ్డు మీద ఏడ్చుకుంటూ వచ్చారు రాత్రి పది గంటలకు. లక్ష్మీ నరసింహ మెడికల్ షాప్ దగ్గర కనిపించి, ఏమైందమ్మా నేను అడిగినాను. అన్న ఎక్కువ డాక్టర్ లేరు, ఇప్పుడు ఎట్లా తీసుకుపోవాలి మేము, మా దగ్గర రూపాయలు ఇవ్వాలి. డాక్టర్ ఇలా లేరని చెప్పారు గవర్నమెంట్ ఇక్కడ. అయితే నేనేం చేసినా సరే ప్రైవేట్ అని పోదాం. అంటే ఆయనకు బ్రీతింగ్ కొద్దిగా ప్రాబ్లం అయింది అది. ఆయనకు ఇంతకుముందు ఒకసారి అటాక్ అయింది, అప్పుడు ఏదో చిన్న ట్రీట్మెంట్ చేసినాము, అంత అయిపోయింది అది. ఇక కుదరదు, ఇప్పుడైతే వెళ్ళిపోండి అని ఏదో చిన్న ట్యాబ్లెట్స్ తీసుకురు మెడికల్ షాప్లో వాళ్ళు తీసుకొని ఏదో ఆర్ఎంపీ దగ్గర పోయారు. ఆర్ఎంపీ కూడా క్రిటికల్ కేసే ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ పోవంటే వీళ్ళు పోలేని పరిస్థితి, అక్కడ లేరని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది, పోయారు. ఇప్పుడు ఏ నైట్ అయినా కూడా ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలని చెప్పినాం. వీళ్ళు ఏం చేశారు, 3 గంటలకు వీళ్ళు హాస్పిటల్ పోయారు. వీళ్ళందరూ కలిసేసి ఆయన నడవలేని పరిస్థితి పోయారు. పోయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా పోగానే కరెక్ట్ ఎగ్జాక్ట్ 3 గంటలకు పోయారు. ఉదయకాలం ప్రాతకాలంలో పోతే గద్దలు ఎదురు ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు వచ్చేసారు అక్కడికి. వచ్చేసేసి డాక్టర్ చూసేసిండు, ఒక 15-20 నిమిషాలు డాక్టర్ పిలిస్తే వచ్చిండు. వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ తీసుకోపోవాలి, క్రిటికల్ ఉన్నది, ఆక్సిజన్ వస్తుంది అని చెప్పేసి పక్కకు 108 అంబులెన్స్ ఉన్నది గవర్నమెంట్ది. అయితే డాక్టర్ ఏమి రెఫర్ చేస్తున్నాడు, తొందరగా తీసుకుపోవాలి అని. వాళ్ళందరూ వచ్చేసి 4,000 నాకు 3,000 ఒకడు, 4.5 అంటాడు ఒకడు, 5,000 అంటాడు. వీళ్ళ దగ్గర 30 రూపాయలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర 30 రూపీస్ ఉన్నాయి. సిద్దిపేట తీసుకుపోవాలా? సిద్దిపేట తీసుకుపోవాలంటే ప్రైవేట్ వాళ్ళు 4,500, 4,000 అడుగుతున్నారు. వీళ్ళ దగ్గర 30 రూపాయలు ఉన్నాయి. ఎట్లా అని చెప్పేసి టైం చాలా వేస్ట్ అయింది. అప్పటికి 1 అవర్ అయిపోయింది. ఆయనతో నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ వచ్చింది మళ్ళా. వీళ్ళు 3:00 పోతే 4:48 ఫోన్ వచ్చింది నాకు మళ్ళీ పేషెంట్ నుంచి, వాళ్ళ కొడుకు నవీన్. అన్న వీళ్ళు పట్టించుకున్నారు హాస్పిటల్ ఎవ్వరు, మాకు అంబులెన్స్ వస్తలేదు అన్న, వీళ్ళు 4.5 నేను కట్టుకోలేమన్నా, చచ్చిపోతాడన్న, మా అయ్య చచ్చిపోతాడు అంటే మళ్ళీ నేను డాక్టర్ ఫోన్ అని చెప్పిన. డాక్టర్ ఫోన్ కాన్లో ఉన్నాడు. సార్ మీరు డాక్టరు, మీరు గవర్నమెంట్ డాక్టరు, మరి 108 కాల్ చేసేసి మీరు పిలిపించి పంపించాలి కదా సార్, అవైలబుల్ ఉంది అక్కడ అంబులెన్స్, మీరు ప్రైవేట్ ఎందుకు రెఫర్ చేస్తున్నారు అంటే అప్పుడు డాక్టర్ 108 కాల్ చేసేసి పిలిపించు. వచ్చిన తర్వాత అప్పటికి 2 అవర్స్ దగ్గర less than 2 అవర్స్ టైం వేస్ట్ అయింది. ఆయన సీరియస్ ఉన్నాడు కండిషన్, ఆక్సిజన్ ఇక అంబులెన్స్ ఎక్కించిన తర్వాత 10 నిమిషాలు అయిందా, 2 అవర్స్ అంటే 3:00 పోతే 4:55 టైం ఉంది నా దగ్గర. 4:55 అంబులెన్స్లు ఎక్కి 4:50 అంబులెన్స్ వచ్చినట్లు గవర్నమెంట్ అంబులెన్స్ 108 అది ఎక్కితే వాళ్ళు 10 నిమిషాలైంది అంబులెన్స్ గదిలేదు అడికించి. మళ్ళీ మేము వచ్చి ఏం ప్రాబ్లం నువ్వు ఇలా నీకు రైట్ టైంలో నీకు ఎక్కించి వాళ్ళు వచ్చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి, రిపోర్ట్ చేయగా నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు ఎందుకు పోతలేవు అంటే నాకు వీలైతలేదు ఇంకో డ్రైవర్ని పిలుస్తుంటే, ఆయన డ్రైవర్ వచ్చేటప్పుడు ఇంకా టైం అయింది. వీళ్ళు సిద్ధిపేట ఏమో ఆ డ్రైవర్ దిగిండు, ఇంకో డ్రైవర్ ఎక్కిండు, ఆడ టైం వేస్ట్ అయిపోయింది. పోయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి, డైరెక్ట్ సిద్దిపేట తీసుకుపోమని వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. సిద్దిపేట తీసుకుపోతాం అనుకున్నాం,
చక్కగా కామరేట్ తీసుకుపోయి ఇడిచిపెట్టేసింది సార్ వాళ్ళని. కామరేట్లో ఏముంటాయి, ఎమర్జెన్సీ చూడలేరు కదా అక్కడ, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. అక్కడ కూడా అంబులెన్స్ ఉన్నదో లేదో ఆడ వెతికి వెతికి వాడ పైసలు బిచ్చపోలు తీరు అయిపోయారు ఆడ. ఈడనన్నా అంతో ఇంతో సాయం చేస్తుండే. ఆడికి పోయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితి సిద్దిపేటకు ఎప్పుడు ఒక 3 అవర్స్ అయితేమో ఇంకా అంటే అదే టైంలో ఒక 30-40 మినిట్స్లో ఏమో పోయినట్లున్నారు. అంబులెన్స్ తీసుకుపోయారు, సిద్దిపే మార్గమార్గం చనిపోయిండు, డాక్టర్ చూసి అయిపోయిందని చెప్పేసింది. ఇది పరిస్థితి. ఇప్పటికైనా మన ఎవరైనా ఇప్పుడు ఇప్పుడైతే ప్రజలు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఈ విషయం అయితే. మేజర్ ఇష్యూ అయిపోయింది రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో. ఏం కావాలంటే ఒక రోమింగ్ ఒకటి ఉన్నది, రోమింగ్ అంబులెన్స్ సర్వీస్ ఉంది, అది ఓకే. అది స్పాట్లో మనకు కానీ ఒక స్పాట్ అంబులెన్స్ ఖచ్చితంగా అవసరం. దాని విషయంలో ఎమ్మెల్యే గారికి దృష్టి కూడా తీసుకుపోతాం, కలెక్టర్ ఆఫీస్ కూడా తీసుకుపోతాం. ఎమ్మెల్యే గారు ఆపద్ బాంధవాడు అంటారు, అతని దగ్గరికి పోయేసేసి మేము ఒక రిక్వెస్ట్ పెడతాము. మాది ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, అంటే ప్రజల యొక్క ఇబ్బందులకి మేరకే ఇందులో ఎవరినేమి ఉద్దేశించి కాదు, ఎవరినేమి అది చేసింది కాదు, వాళ్ళని ఉద్దేశించి ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే దగ్గరికి అయితే తీసుకుపోతాం. ఎమ్మెల్యే గారు ఒక అంబులెన్స్ స్పాట్ అంబులెన్స్ను కూడా ఒక ఎక్స్ట్రా రామాయంపేటలో పెట్టడానికి ప్రయత్నం చేయాలని కోరుతాం. పరిస్థితి ఇది. ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు ప్రైవేటు అంబులెన్స్ వాళ్ళతోటి కమిషన్లకు కక్కుర్తిపడి అనారోగ్యంతో వచ్చిన పేషెంట్ల దగ్గర అనవసరంగా టైం వేస్ట్ చేసి వాళ్ళ ప్రాణాలను మీకు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. చివరికి ఆ వ్యక్తి కామారెడ్డిలో కూడా ట్రీట్మెంట్ సరిగా అందకపోవడంతో అక్కడ మృతి చెందడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ సంబంధిత అధికారులను స్పందించి ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి సంచలనాత్మక స్టోరీస్ ఎప్పటికప్పుడు చూడాలంటే వైటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.